నాడు సభ్య దేశాల పరస్పర విశ్వాసం సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో పసిఫిక్ ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. ఇవాళ టోక్యో వేదికగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని పియోమి కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ ఈ సదస్సులో పాల్గొన్నారు. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో పసిఫిక్ శాంతిని నిర్ధారించిందని అన్నారు. కరోనా కష్టకాలంలో సభ్య దేశాల మధ్య వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పాటు పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ అన్నారు. అంతేకాదు, పదవీ ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. క్వాడ్ సదస్సుకు ముందు బైడెన్ కిషిదా ఆల్బనీస్లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు ప్రధాని మోదీ. మార్చి 2021లో వర్చువల్గా క్వాడ్ నేతల మధ్య భేటీ జరగ్గా, సెప్టెంబర్ 2021 వాషింగ్టన్ డీసీలో ఇన్ పర్సన్స్, మార్చి 2022లో వర్చువల్ మీటింగ్ జరగ్గా, ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం నాలుగవది.